నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం ఇంపార్షియల్గా మనల్ని మనం చేస్తున్న పనిని కానీ, మనం మన షెడ్యూల్ కానీ, మన ప్రిపరేషన్ మెథడ్ని కానీ మనకి మనం ఇంపార్షియల్గా చూసుకోగలిగితే మన ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది. అండ్ చాలాసార్లు మనం బ్లైండ్గా ఉంటాం, మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద చాలా బ్లైండ్గా ఉంటాం. అలా కాకుండా మనకి మనమే ఇంపార్షియల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం బెటర్గా మన యొక్క పర్ఫార్మెన్స్ని మనం మెజర్ చేసుకుంటాము, దానివల్ల బెటర్గా మనం స్కోర్ చేసుకోగలుగుతాం. సో ఇన్ జనరల్గాను ఇది అప్లికబుల్ అవుతుంది, మన ఎగ్జామ్కి ఇంకా రిలెవెంట్. సో ఇంకా మనకు టైం ఉంది. ఈ టైంలో ప్యానిక్ అవ్వకుండా, ఇప్పుడు అందరూ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి ఇది అవుతున్నారు, సేఫ్గా ఉండండి. కానీ ఒకసారి మనకు మనం అసలు ఏం చదివాము, ఎలా చదువుకుంటున్నాము, ఎప్పటికప్పుడు ఆ బేరీజ్ అనేది వేసుకుంటూ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకున్న టార్గెట్ ఆ డేట్కి మనం ప్రిపేర్ అవుతూనే వెళ్ళాలి. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా అవ్వకుండా ఆ రోజుకి మన సిలబస్ మనం అనుకున్న దాని ప్రకారం కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే మళ్ళీ రివిజన్ చేసుకుంటాము, లేదంటే అలా ఎగ్జామ్ రాసేస్తాం. సో ఎప్పుడు ముందు దీనికి కంటింజెన్సీగా ప్రిపేర్ అయి పెట్టుకోండి. నెగ్లిజెన్స్ అనేది వద్దు, కాంప్లసెన్సీ అనేటటువంటిది వద్దు. మరి మన గాయత్రి క్యాంపస్లో రివిజన్స్, ర్యాపిడ్ రివిజన్స్, సీసాట్ మాడ్యూల్స్, టెస్ట్ సిరీస్లు వీటితో అక్కడే ఉంటూ చదువుకునేలాగా హాస్టల్ ఫెసిలిటీతో మరి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కానీ అవన్నీ కావాలంటే ఇదిగోండి, ఇక్కడ ఈ నంబర్స్ ఉన్నాయి, వీటికి కాంటాక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఈ టైంలో, ఎస్పెషలీ ఈ కరోనా టైంలో, ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి అక్కడే ఉంటూ అక్కడే చదువుకోవడానికి ఇదన్నమాట. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికీ అలో ఉంటుంది. ఒకసారి ఆ నంబర్స్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, మరి వాళ్ళకి మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సుప్రీంకోర్టు అనేటటువంటిది సువోమోటో. సువోమోటో అంటే ఏంటి, తనకై తాను ఎవరో వచ్చేసి తన దగ్గర కంప్లైంట్ చేయకుండానే సువోమోటోగా కేసుని తీసుకుంది. దేనికి సంబంధించి కేసు, వివిధ రకాల హైకోర్ట్స్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఆక్సిజన్ సప్లైకి సంబంధించి సరిగా మెజర్స్ తీసుకోవట్లేదని, వ్యాక్సిన్స్కి సంబంధించి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయట్లేదని, లాక్డౌన్స్ని డిక్లేర్ చేయడంలో ఇష్యూస్ గురించి, ఇలా వివిధ రకాలుగా కంప్లైంట్స్ అనేటటువంటి వివిధ రకాల హైకోర్ట్స్లో ఉన్నాయి. వాటన్నిటి నుంచి సుప్రీంకోర్టు తనకు తానుగా ఆ కేసెస్ అన్నిటినీ సువోమోటోగా యాక్సెప్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ సప్లై అనేటటువంటి తగ్గింది, మెడికల్ ఆక్సిజన్ సప్లై తగ్గింది. దాంతో చాలామంది ఈ సెకండ్ వేవ్ అంటున్నాను ఇప్పుడు కరోనా. సో ఈ సెకండ్ వేవ్లో చాలామంది దాంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎసెన్షియల్ మెడిసిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కూడా చాలామందికి రీచ్ అవ్వట్లేదు. మరి అటువంటి టైంలో మీరేం నేషనల్ ప్లాన్ ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా, మేమైతే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నేషనల్ లెవెల్లో మీరు చెప్పండి, అసలు మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం ఈ మెథడ్స్ ద్వారా. సో ఇలాంటి నేషనల్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేయాల్సిందిగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. సో ఆక్సిజన్ మూమెంట్ అనేటటువంటిది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కువగా, అక్కడి నుంచి వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారని, అక్కడి నుంచి అక్కడ అవైలబిలిటీ ఉన్నా లేకున్నా తరలిస్తున్నారు. సో వాటిని కర్బ్ చేస్తూ, అంటే వాటిని కంట్రోల్ చేస్తూ కొన్ని మెజర్స్ తీసుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు లీగల్ ఉన్నా కాదా, సో అక్కడ ఎంతవరకు యూజ్ ఉంది అన్నది చూసుకోకుండా వేరే చోట్లకి ఎక్కువ కాస్ట్ పే చేస్తున్నారు కదా అని ఎక్స్పోర్ట్ చేయడం అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది మీరు ఏదైనా నేషనల్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారా అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు అడగడం జరిగింది. మరి ఇదే కంటెక్స్ట్లో ఆక్సిజన్ సప్లైకి సంబంధించి వివిధ రకాల మెజర్స్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, ఇండియన్ రైల్వేస్ అనేటటువంటిది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అంటున్నాం. సో ఆక్సిజన్ ట్యాంకర్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తరలించడం, సో ఆక్సి ఎక్స్ప్రెస్ అని లేదా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అనేటటువంటివి. ప్లస్ కొన్ని కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కానీ, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇవి ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ యొక్క సప్లైని మేము ప్రొవైడ్ చేస్తాము అని అవి ప్రొవైడ్ చేయడం కానీ ఇలాగ మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇదే కంటెక్స్ట్లో మన డిఆర్డిఓ అనేటటువంటిది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఒక సప్లిమెంట్, ఆక్సిజన్ సప్లిమెంట్గా ఒక దీన్ని తయారు చేయడం జరిగింది. మామూలుగా
మన సోల్జర్స్ కోసం తయారు చేయబడింది. ఎందుకంటే ఇప్పుడు మనం సియాచిన్ గ్లేషియర్ అని హిమాలయాస్లో ఇప్పుడు ఎల్ఏసీ దగ్గర ఇలాగా చాలా హయ్యెస్ట్ ప్లేసెస్లో వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా రకరకాల ప్లేసెస్లో ఆక్సిజన్ సప్లైకి సంబంధించి మరి డిఆర్డీఓ వివిధ రకాల రీసెర్చ్ని జరుపుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా తయారు చేసినటువంటి SPO2 అంటున్నాం, బ్లడ్ ఆక్సిజన్కి సంబంధించి బ్లడ్ లెవెల్లో ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేసేదానికి తీసుకొని వచ్చినటువంటి పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని మరి ఇప్పుడున్నటువంటి ఆక్సిజన్ మెడికల్ సప్లైకి సంబంధించి దాన్ని మేము అందిస్తాము, ఆ టెక్నాలజీని మేము ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నట్టుగా డిఆర్డీఓ చెప్పడం జరిగింది. ఒకసారి అది ఎలా పనిచేస్తుందో చూసేద్దామా. గమనించాలి, డిఆర్డీఓ అనేది COVID-19కి సంబంధించి సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ అంటారు. సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ ఎస్పెషల్గా మెడికల్ ఎమర్జెన్సీ టైంలో వాడుకోవడానికి. ఈ సప్లిమెంటరీ ఆక్సిజన్ సిస్టమ్ అనేటటువంటిది సోల్జర్స్కి ఎస్పెషలీ హై ఆల్టిట్యూడ్స్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళ కోసం తయారు చేయబడింది అన్నమాట. దీంట్లో ఆటోమేటిక్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి మెడికల్ హాస్పిటల్స్లోనే ఆక్సిజన్ సప్లై అందించాల్సిన అవసరం లేదు, ఈవెన్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి కూడా ఈజీగా యూజ్ చేసుకునేలాగా ఇది పనిచేస్తుందన్నమాట. ఆటోమేటిక్ యూసేజ్ అనేటటువంటిది ఉంటుంది. మన బాడీలో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. మామూలుగా అయితే మనము ఆక్సిజన్ రెగ్యులేటర్తో మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ దీంట్లో ఆటోమేటిక్గా యూసేజ్ ఆటోమేటిక్ అడ్జస్టర్ ఉంది కాబట్టి నార్మల్గా కూడా లేమెన్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో హోమ్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. హాస్పిటల్స్ వీటి మీద వర్క్ లోడ్ అనేటటువంటి తగ్గుతుంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ అనే దాన్ని మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నట్టుగా డిఆర్డీఓ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్, జ్యుడీషియరీకి సంబంధించి జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్యుడీషియల్ వ్యవస్థలో మనకి నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్, దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్. ఈ నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం పెండింగ్ కేసెస్ అనేటటువంటివి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వివిధ రకాల హైకోర్ట్స్లో పెండింగ్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు కేసు పెండింగ్స్ ఎక్కువగా ఉంటే ఇంకొక వైపు హైకోర్ట్స్లో వేకన్సీస్ కూడా అలాగే ఉన్నాయి, ఆ వేకన్సీస్ని ఫిల్ చేయట్లేదు. మామూలుగా హైకోర్ట్స్కి సంబంధించి జడ్జెస్ని అపాయింట్ చేయడానికి మనకి కాన్స్టిట్యూషన్ కింద ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి, Article 224 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కొలీజియం యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకుని Article 224 కింద జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ అపాయింట్మెంట్స్ సరిగా ప్రాపర్గా జరగట్లేదు, వేకెన్సీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ వేకెన్సీస్ ఉన్నాయి ఒకవైపు పెండింగ్స్ ఉన్నాయి. వీటిని అడ్రస్ చేయడానికి రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది, ఇదిగో మేము అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాము అంటున్నారు. అడ్హాక్ అంటే టెంపరరీగా ఈ కేసు పెండింగ్స్ వాటిని తగ్గించడం కోసం. ఆల్రెడీ రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు కదా, ఈ రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించుకుంటాము, రిటైర్డ్ జడ్జెస్ యొక్క సేవల్ని వినియోగించుకుంటున్నాం అంటున్నారు. అంటే మనకి హైకోర్టు జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత, 62 సంవత్సరాలు, అవునా? ఈ 62 సంవత్సరాలు నిండి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సేవల్ని టెంపరరీగా ఉపయోగించుకుంటాము. అందుకే ఇక్కడ ప్రోటెమ్ అని రాశారు చూడండి, ప్రోటెమ్ అంటే టెంపరరీ. జ్యుడీషియల్ పెండింగ్స్ లేదా బ్యాక్లాగ్స్ అని కూడా పిలుస్తాం. ఈ బ్యాక్లాగ్స్ లేదా పెండింగ్స్ అనేటటువంటివి కంప్లీట్ చేయాలి కాబట్టి ఇలాగ మేము అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎలాగూ వేకన్సీస్ ఫిల్ చేసే ప్రాసెస్ అన్నది మా చేతుల్లో లేదు కంప్లీట్గా. సో అది లా మినిస్ట్రీ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రావాలి. సో అంతలోపు మేము ఈ అడ్హాక్ జడ్జెస్ని హైకోర్ట్స్లో అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి తగ్గట్టుగా ప్రతి హైకోర్టు చర్యలు చేపట్టాలి అని అన్నారన్నమాట. సో ఈ అడ్హాక్ జడ్జెస్ని మరి ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారు, Article 224 సపరేట్ ఆర్టికల్ ఉంది, Article 224A అనే దాని కింద ఈ విధంగా అడ్హాక్గా జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. గమనించండి, Article 224A అనే దాని కింద అపాయింట్ చేస్తారు. దీని కింద ఒక హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అనేటటువంటి వ్యక్తి అలో చేయొచ్చు. ఎవరిని అలో చేయొచ్చు, ఆ హైకోర్టులో పెండింగ్స్ అవి ఉన్నప్పుడు అడ్హాక్గా కొంతమంది జడ్జెస్ని, రిటైర్డ్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఎవరు,
చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అన్నమాట. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఒప్పుకోవాలా? మామూలుగా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా అపాయింట్ చేస్తారు. ఇక్కడ కొత్తగా అపాయింట్మెంట్ కాదు కాబట్టి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టే అపాయింట్ చేస్తారు. కానీ అపాయింట్మెంట్కి సంబంధించి ముందుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫామ్ చేయాలి, ఇదిగో మేము ఇలాగా వీళ్ళని రిటైర్డ్ జడ్జెస్ని తీసుకుంటాము అని చెప్పేసి. మరి వీళ్ళకి పవర్స్ కానీ ప్రివిలేజెస్ కానీ అన్నీ నార్మల్ జడ్జెస్కి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. కానీ వాళ్ళని జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా పరిగణించరు, జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా పరిగణించరు, అడ్హాక్ జడ్జ్గానే పరిగణిస్తారు. అలవెన్సెస్ ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు, ఎంత శాలరీస్ అవన్నీ. కానీ మిగిలినవి పవర్స్ అంటే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్కి ఉండే పవర్ కానీ ప్రివిలేజెస్ కానీ అన్నీ నార్మల్ జడ్జెస్కి ఏ విధంగా పవర్స్ ఉంటాయి అలా ఉంటాయి. మరి లాస్ట్ 58 ఇయర్స్లో 58 సార్లు మూడు సార్లు రిటైర్డ్ జడ్జెస్ని అడ్హాక్ జడ్జెస్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. మరి ఈ కంటెక్స్ట్లో రీసెంట్గా మన సీజేఐ దీనికి సంబంధించి చెప్తూ Article 224ని ఇంకా మేము తప్పట్లేదు, ఈ సందర్భంలో మేము దీన్ని వినియోగించాల్సి వస్తుంది, అయితే ఇక్కడ మేమేమి వాళ్ళని అపాయింట్ చేయము, అపాయింట్ చేసుకునేదంత ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టే. సో వాళ్ళు ఈ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ జడ్జెస్ యొక్క సేవల్ని ఉపయోగించుకోవచ్చు. వేకన్సీస్ అనేటటువంటివి ఎక్కువగా ఉండడము, బ్యాక్లాగ్స్ పెరుగుతూ ఉండడము, ఓల్డ్ కేసెస్ డిస్పోజ్ చేయడంతో పోలిస్తే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడం, ఇలాంటి క్రైటీరియాను దృష్టిలో పెట్టుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటండి? ఇలా అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవడం లాంగ్ టర్మ్ సొల్యూషనా? కాదు. మనకు ఆల్రెడీ కొలీజియం అనే వ్యవస్థ ఉంది. ఆ కొలీజియం అనేటటువంటి వ్యవస్థ ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది నేమ్స్ని రికమెండ్ చేసినప్పుడు ఎందుకు ఆ పెండింగ్ అలా పెట్టుకోవడం? ఆ నేమ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయొచ్చు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటూ డైరెక్ట్గా పవర్స్ లేవు. క్యాబినెట్ ఎలా చెప్తే అలానే వినాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా చెప్తే అలానే. సో ఎందుకు త్వరగా క్లియర్ చేయరు? సో ఈ కొలీజియం వ్యవస్థలో ఉన్నటువంటి గ్యాప్స్ని అడ్రస్ చేసి నార్మల్ వేకన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు, ఇది జస్ట్ టెంపరీ అడ్హాక్ మెకానిజం మాత్రమే. సో లాంగ్ టర్మ్లో బెటర్గా ఉండేలాగా కొలీజియం వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఇవి ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి రీసెంట్గా మరి ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి గిరిజా వైద్యనాథన్ ఆమెని ఎక్స్పర్ట్ మెంబర్గా మరి మద్రాస్ హైకోర్టు ఎక్స్పర్ట్ మెంబర్గా NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి డిఫరెంట్ బెంచెస్ అనే ఉన్నాయి, సదర్న్ బెంచ్ అని, నదర్న్ బెంచ్ అని అట్లా. సో ఈ సదర్న్ బెంచ్ ఏదైతే ఉందో ఆ సదర్న్ బెంచ్లో ఒక మెంబర్గా జాయిన్ చేశారు, దేనికి? NGTలో. అయితే దాన్ని కోర్టులో ఏ విధంగా, ఏ క్వాలిఫికేషన్తో మీరు ఆమెను అపాయింట్ చేశారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మరి NGTకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఆ క్వాలిఫికేషన్ సూట్ అవుతున్నాయా లేదా అని. NGT ఏం చెప్పింది? రెండు రకాల క్వాలిఫికేషన్స్, ఒకటి ఎన్విరాన్మెంట్ అనేటటువంటి ఫీల్డ్లో ఎక్స్పర్టీజ్ ఉండాలి, అంటే ఆ ఫీల్డ్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళని ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్టీజ్ అంటారు, లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫీల్డ్లో అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి అన్నారు. మరి ఆమె కొన్ని నెలలు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సెక్రటరీగాను ఇలాగున్నారు కదా అన్నారు. కానీ ఇక్కడ మినిమం 5 సంవత్సరాలు ఉండాలి అన్నారు. మినిమం 5 సంవత్సరాలు ఎన్విరాన్మెంటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా ఉండాలి, లేదా ఎన్విరాన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అన్నా అయి ఉండాలి, అప్పుడే అపాయింట్ చేయాలన్నది ఇది NGT చట్టము అంటారు. NGT అనేటటువంటి బాడీని NGT యాక్ట్ 2010 కింద అపాయింట్ చేస్తారనమాట. సో దీని కింద ఈ క్వాలిఫికేషన్స్ మెంబర్స్కి ఉండాలి అని పెట్టారు. మరి ఆ క్వాలిఫికేషన్స్ మీట్ అవ్వకుండానే మీరు ఎలా అపాయింట్ చేస్తారని చెప్పి మద్రాస్ హైకోర్టుకి తీసుకెళ్లారు. ఆ మద్రాస్ హైకోర్టులో ఇప్పుడు అది ఏం చెప్తుంది, ఇదిగో దానికి సంబంధించి డిస్కషన్ అనేది మాది కాదు, ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవంతా చూసుకోవాల్సింది పార్లమెంట్, చట్టం చేసింది పార్లమెంట్ కాబట్టి. రియల్ ఎక్స్పర్టీజా కాదా? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సెంట్రల్ పొల్యూషన్ బోర్డులో, తమిళనాడుకు సంబంధించినటువంటి పొల్యూషన్ బోర్డులో మెంబర్గా ఉండడము, స్టేట్ పొల్యూషన్ బోర్డులో. సో ఇలా ఉండడం అనేది ఎక్స్పర్టీజ్ అవుతుందా? ఎన్విరాన్మెంటల్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్గా ఉన్నట్టు అవుతుందా? అసలు ఏ విధమైన క్వాలిఫికేషన్స్తో అపాయింట్ చేశారని కాంట్రవర్సీ వచ్చింది. అయితే మరి సుప్రీంకోర్టు కోర్టు ఏం చెప్తుంది ఇక్కడ మద్రాస్ హైకోర్టు, దీనికి సంబంధించి ఎవరు
దీని క్వాలిఫికేషన్స్ని డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్. ఇది రియల్గా ఎక్స్పర్టీజ్ అయినా కాదా అని చెప్పాల్సింది కూడా వాళ్ళే. దీంట్లో మేమేమీ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. అపాయింట్మెంట్ అలాగే కొనసాగుతుంది. మేము అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోలేదు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్యుడిషియల్ స్క్రూటినీ అనేటువంటిది మరి ట్రిబ్యునల్స్ మీద ఉండాలి, దానికి సంబంధించి బ్యూరోక్రాట్స్ దీంట్లో ఉండాలా వద్దా అన్నటువంటిది ఒక డిబేటబుల్ ఇష్యూ, దానికి సంబంధించి పార్లమెంటే నిర్ణయం తీసుకోండి అన్నట్టుగా చెప్తూ, ఫైనల్గా ఈ ట్రిబ్యునల్స్ అన్నిటికీ సంబంధించిన విషయాలను డీల్ చేయడానికి ఒక నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ అని ఎందుకు వేయకూడదు, ఇది ఇంపార్టెంట్ రికమెండేషన్ అండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇలా మనకు ఎన్నో రకాల ట్రిబ్యునల్స్ అనే ఉన్నాయి, ఈ ట్రిబ్యునల్స్ అన్నిటికీ సంబంధించిన మ్యాటర్స్ని డీల్ చేసుకునేదానికి మన కంట్రీలో నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ లాంటివి తీసుకొని వచ్చి అన్ని రకాల ట్రిబ్యునల్స్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ని, వాటి యొక్క ఫంక్షనింగ్ ఏ విధంగా ఉందని చూసుకోవడానికి, వాటన్నిటికీ ఎందుకని దీన్ని అపాయింట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ద టైమ్స్లో రికమెండ్ చేసింది. సో మనం దీన్ని కంక్లూజన్లా రాసుకోవచ్చా? సరే, అసలైతే ముందు ఒక్కసారి ఈ ఎన్జీటీ అంటే ఏంటో, దాని ఫంక్షన్స్ ఏంటో మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ట్రిబ్యునల్కి సంబంధించి అపాయింట్మెంట్స్లో గొడవ అంతే. అయితే ఇక్కడ ఏమంటుంది, అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి చట్టం చేసింది పార్లమెంట్ కాబట్టి ఇప్పుడు మేము దాన్ని మార్చలేము, సో పార్లమెంటే దీనికి క్లారిటీ అనేది ఇవ్వాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ చూడండి, మరి ఇండియాలో ట్రిబ్యునల్స్ గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ట్రిబ్యునల్స్ అనేటటువంటివి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లు లేవు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్ అనేవి తీసుకొచ్చాం 1976లో. ఆర్టికల్ 323 ఏ, ఆర్టికల్ 323 బి, ఆర్టికల్ 323 ఏ ఏమో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని డీల్ చేస్తే, ఆర్టికల్ 323 బి ఏమో అదర్ మ్యాటర్స్కి సంబంధించిన ట్రిబ్యునల్స్కి సంబంధించి డీల్ చేస్తుంది. అయితే అసలు ట్రిబ్యునల్స్ని ఎందుకు తీసుకొస్తాం జనరల్గా, వాటి యొక్క పర్పస్ ఏంటి? స్పెషలైజ్డ్గా ఉండాలి. ట్రిబ్యునల్స్ అనేటటువంటివి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్గా వర్క్ చేయాలి. ప్లస్ ఇవి క్వాసీ జుడిషియల్ బాడీస్, అంటే వివిధ రకాల కేసెస్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ అయితే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా లాగా, ఏ మ్యాటర్ కోసం అయితే ఆ ట్రిబ్యునల్ని అపాయింట్ చేశారో అవి ఒక జుడిషియల్ బాడీగా పనిచేయాలి. ఒకవైపు రెగ్యులేషన్, ఒకవైపు ఈ విధంగా జుడిషియల్ ఫంక్షన్స్ చేస్తారు కాబట్టి క్వాసీ జుడిషియల్ బాడీగా చేయాలి. ఎక్స్పర్టీజ్ అనేటటువంటిది రావడము, దీనివల్ల స్పెషలైజ్డ్ బాడీ ఎందుకంటే ఎక్స్పర్టీజ్ అనేది తీసుకోవడం. రెండోది స్పీడీగా జస్టిస్ డెలివరీ జరగాలి. ఈ ఉద్దేశాలతో మనం ట్రిబ్యునల్స్ని తెచ్చాం. మరి ఆ ట్రిబ్యునల్స్ అనేటువంటి వాటి యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ సరిగా లేకుంటే ఎలాగా? అందుకని అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి రెగ్యులరైజ్ చేయాలి అన్నారు. రీసెంట్గా కూడా మనం చూస్తే ట్రిబ్యునల్స్ ఆర్డినెన్స్ అనేది తీసుకొని వచ్చి మల్టిపుల్ ట్రిబ్యునల్స్ ఉండేవి, వాటన్నిటి యొక్క జ్యూరిస్డిక్షన్ని కొన్నిటికి తీసేసి హైకోర్ట్సే వాటికి ఎస్పెషలీ అపలేట్ ట్రిబ్యునల్స్ నుంచి అపీల్ చేసుకుంటామా, ఆ అపలేట్ ట్రిబ్యునల్స్ని తీసేసి వాటిని హైకోర్టు జ్యూరిస్డిక్షన్ కింద కొన్నిటిని చేర్చడం జరిగింది. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కలిపి చదువుకుంటూ ఉండాలి. సరే, ఒకసారి ఎన్జీటీ గురించి చూడండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక స్టాట్యూటరీ బాడీ, 1 చైర్పర్సన్, 10 సభ్యులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అపాయింట్ చేస్తూ ఉంటుంది. ఈ చట్టాలకు అన్నిటికీ సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్, వాటికి అన్నిటికీ సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ వస్తే, కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఇది డీల్ చేస్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి మాత్రం సపరేట్ బాడీ అనేటటువంటి ఉండడం వల్ల దాన్ని దీని యొక్క జ్యూరిస్డిక్షన్ కింద తీసుకొని రాలేదు. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ ఒక ఇండివిజువల్ సీజేఐ గురించే ఎక్కువ రాశారండి. సో మనకు అది ఆ డీటెయిల్డ్ కానీ ఆ క్రిటిసిజం కానీ మనకి ఇక్కడ చెప్పినట్టు ప్రతి ఒక్కటి అవసరం లేదు. మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు అవసరం, సీజేఐ యొక్క రోల్ ఏంటి, సీజేఐ మరియు సీజేఐ యొక్క పాత్ర ఏ విధంగా మారుతూ వస్తూ ఉంది అని చెప్పేసి, మనకి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124 కింద సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జెస్, సీజేఐతో పాటు అదర్ జడ్జెస్ అందరినీ ఈ ఆర్టికల్ కిందే అపాయింట్ చేస్తారన్నమాట. మరి సీజేఐకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, సీజేఐ ఓన్లీ జుడిషియల్ హెడ్డే కాదు, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కూడా. దేనికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్, సుప్రీంకోర్టుకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా సీజేఐ వ్యవహరిస్తారన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉండడము, జుడిషియల్ హెడ్గాను, రెండిటిగాను సీజేఐ వ్యవహరిస్తారు. మిగిలిన మెంబర్స్ ఓన్లీ జుడిషియల్ మెంబర్సే, జుడిషియల్ పవర్సే. ఇక్కడ జుడిషియల్ హెడ్, జుడిషియల్ పవర్స్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అంటే ఎట్లా,
ఓవరాల్గా సుప్రీంకోర్టు ఫంక్షనింగ్ ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అవి చూసుకోవడము, ఆఫీసర్స్ సుప్రీంకోర్టుకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసుకోవడము, ఆ పర్టికులర్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అదంతా చూసుకోవడము, రోస్టర్ అని పిలుస్తారు. రోస్టర్ అంటే లిస్ట్ సిస్టమ్ అన్నమాట. మాస్టర్ ఆఫ్ రోస్టర్, ఏ కేసులు ఎవరికి అలొకేట్ చేయాలి అన్నది సీజేఐయే చూసుకుంటారు. సో ఒకటి, జ్యుడిషియల్ హెడ్గా ఎలా ఉండాలి, కొలీజియంకి హెడ్గా ఉంటారు. కొలీజియం వ్యవస్థ మరియు వివిధ రకాలైనటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచెస్కి హెడ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే రీసెంట్ ఇయర్స్లో మనం చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లాస్ట్ సీజేఐ తరుణ్ గొగోయ్, సో ఆయన ఉన్నటువంటి టైంలో ఆయన మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వస్తే ఆయనే ఆ పర్టికులర్ కమిటీకి హెడ్గా ఉండడము, ఆ తర్వాత రాజ్యసభకి గవర్నమెంట్ రిటైర్ అవ్వగానే రాజ్యసభకి నామినేట్ చేయగానే ఆ సీట్ని తీసుకోవడము, ఈ మధ్యకాలంలో సీజేఐ మరియు సుప్రీంకోర్టు ఇస్తున్న జడ్జిమెంట్స్ కామన్ మ్యాన్ కంటే గవర్నమెంట్కి చాలా దగ్గరలో ఉన్నాయన్నది కంటెన్షన్. సో ఆ కంటెన్షన్ అన్నటువంటిది పోవాలి, సీజేఐ యొక్క ఫంక్షనింగ్ అనేటటువంటిది ఓవరాల్ జ్యుడిషియల్ వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్కి ఇండికేటర్గా పనిచేస్తుంది, అది ట్రాన్స్పరెంట్గాను ఆబ్జెక్టివ్గాను మరి కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇండిపెండెంట్గా ఉండాలి, గవర్నమెంట్కి భయానికి నయానికి లొంగకుండా ఇండిపెండెంట్గా ఉండగలిగేటటువంటి పాత్రని సీజేఐ పోషించాలి. అప్పుడే కోర్టు వ్యవస్థ జ్యుడిషియల్ వ్యవస్థ మీద మన నమ్మకం అప్హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి, ఎలక్షన్ క్యాంపెయిన్స్కి సంబంధించి అవి వర్చువల్గా చేయాలా, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా ఆన్లైన్లోనే చేయాలా అన్నటువంటిది క్వశ్చన్ అన్నమాట. ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకపోతే ఏమవుతుంది, అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎందుకు, మనది డెమోక్రటిక్ వ్యవస్థ, డెమోక్రసీలో పీపుల్ తమ తమ లీడర్స్ని తాము ఎన్నుకుంటారు. డెమోక్రసీలో కూడా మనది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, అంటే డైరెక్ట్ డెమోక్రసీ అని రిప్రజెంటేటివ్ డెమోక్రసీని రెండు టైప్స్, వాటిలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని ఎందుకంటామంటే ఈ డెమోక్రటిక్ వ్యవస్థ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాంట్లో మనము మన రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటే వాళ్ళు మన వ్యూస్ని పార్లమెంట్లో వీటిలో వినిపిస్తారు. సో అటువంటి కంటెక్స్ట్లో ఎలక్షన్స్ అనేటటువంటివి డెమోక్రసీకి పిల్లర్గా పనిచేస్తాయి. ఎలక్షన్స్ అనే ప్రాసెస్ ద్వారా అసలు మన క్యాండిడేట్స్ ఎవరు, మనం వాళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటున్నాము, వాళ్ళు మనకి ఏ విధంగా మనకు వాళ్ళు ప్రామిస్ చేస్తారు అవునా కదా, మేము ఇది చేస్తాం మీకని. సో ఎలక్షన్ ప్రాసెస్లో క్యాంపెయిన్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మరి క్యాంపెయిన్స్ అనేటటువంటివి లేకుండా ఓన్లీ ఆన్లైన్ వర్చువల్ క్యాంపెయిన్స్ చేస్తే అందరికీ రీచ్ అవ్వగలరా, పార్టీస్ అనేవి అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా, పార్టీస్ అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ప్లస్ ఈ వర్చువల్ క్యాంపెయిన్లో ఎవరి దగ్గర అయితే ఫినాన్షియల్ రీసోర్సెస్ టెక్నాలజికల్ రీసోర్సెస్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్గా క్యాంపెయిన్స్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకంటే కూడా వర్చువల్గా మనీ ఉండాలి, టెక్నాలజికల్ రీసోర్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్స్ రిలీజ్ చేయాలండి, యాడ్స్ రిలీజ్ చేయాలంటే మనీ ఖర్చు అవుతాయి లేదా, సో యాడ్స్ దానికి సంబంధించి అంటే ఇప్పటికే ఎలక్షన్స్లో గెలవాలి అంటే ఖచ్చితంగా డబ్బులుంటేనే అది సాధ్యమవుతుంది అన్న ఐడియాకి అందరూ వచ్చేసారు, అది కనిపిస్తుంది మనకి గ్రౌండ్ లెవెల్లో. సో అలాంటి టైంలో ఎస్పెషల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళు ఇలాంటి వాటిలో కంపీట్ అవ్వగలరా పెద్ద పెద్ద నేషనల్ పార్టీస్ వీటితో, అవ్వలేకపోవచ్చు. సో అలాంటి కంటెక్స్ట్లో వర్చువల్ క్యాంపెయిన్సా లేదా ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసుకోవాలా, ఎలక్షన్స్ అనేటటువంటివి పోస్ట్ పోన్ చేసుకోవడం అన్నటువంటిది ఈ ఇక్కడున్న కంటెక్స్ట్లో ఆబ్జెక్టివ్, అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంత పీక్ కండిషన్స్లో, ఇప్పుడు లాస్ట్ మన నవంబర్ డిసెంబర్తో పోలిస్తే ఇప్పుడున్నది ఎంత పీక్ కండిషన్, ఇలాంటి పీక్ కండిషన్ అని తెలిసినా కూడా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, పెద్ద ర్యాలీస్ కండక్ట్ చేయడం, ఇలాంటి ర్యాలీస్లో సోషల్ డిస్టాన్సింగ్ ఇవన్నీ మన కళ మన లేదా మన ఊహ తప్ప అక్కడ జరిగేది ఉండదు. సో అలాంటి కంటెక్స్ట్లో వర్చువల్ ర్యాలీసా పోస్ట్ పోన్మెంటా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే పోస్ట్ పోన్మెంట్, ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని ఫేజెస్ కంప్లీట్ అయిపోయినాయి, కాబట్టి పెండింగ్ ఉన్న వాటిలోనేమో వర్చువల్ క్యాంపెయిన్స్కి వెళ్ళి మిగిలిన వాటిలో పోస్ట్ పోన్ చేయడం అనేది బెటర్ ఆప్షన్గా కనిపిస్తుంది. మరి ఇండెఫినెట్గా కాదు, కొన్ని మంత్స్, 3-4 మంత్స్ అనేటటువంటిది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇప్పుడు మళ్ళీ కోవిడ్-19 దాంతో మళ్ళీ స్కూల్స్ ఇవన్నీ క్లోజ్ చేసేసారు. ఇటువంటి టైంలో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇదే ఇలా ఉందా,
మరి ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిటీని కానీ ఎడ్యుకేషన్ యొక్క యాక్సెస్ని కానీ ఎలా ఉంచగలము? ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెస్లో ఉండాలి, అందరికీ ఎడ్యుకేషనల్ రీసోర్స్ అనేటటువంటిది అవైలబుల్గా ఉండాలి, అందరూ దాన్ని అఫోర్డ్ చేసుకునేలాగా ఉండాలి. మరి అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ సెషన్స్ కానీ లేదా మనకి ఈ అన్ని రకాలైనటువంటి డిజిటల్ టూల్స్ ఉండాలి, అవునా కాదా? ఈ ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ అంటున్నాం మనము, ఈ విద్య అంటున్నాం, ఈ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, స్కూల్ దగ్గర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పిల్లల దగ్గర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి, ఆ డిజిటల్ క్యాపబిలిటీస్ ఉండాలి, అవునా కాదా? సో ఆ టీచర్స్కి టీచ్ చేసే డిజిటల్ క్యాపబిలిటీస్ ఉండాలి, దాన్ని అర్థం చేసుకోగలగడము, ఇలాంటి రకరకాలైనటువంటివి. ప్లస్ మన ఇండియాలో ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంతవరకు ఉంది? తక్కువే. సో మన ఇండియాలో డిజిటల్ డివైడ్స్ అనేటటువంటివి ఉన్నాయి. అటువంటి కంటెక్స్ట్లో బాగా రిచ్గా లేదా మనకి అర్బన్ ఏరియాస్లో వీటిలో మరి మనకి అఫోర్డబిలిటీ కానీ యాక్సెసిబిలిటీ కానీ ఉన్నాయి. మరి రిమోట్ ఏరియాస్లోను అఫోర్డబిలిటీ లేనటువంటి కమ్యూనిటీస్ ఏం చేయాలి? అటువంటి టైంలో మనకున్నటువంటి మేజర్ స్ట్రెంగ్త్, ఇప్పుడు ప్రతి ప్రాంతానికి టెలివిజన్ ఛానల్స్ రీచ్ అవుతాయి, దాంట్లో ఆల్ ఇండియా రేడియో, అదేవిధంగా దూరదర్శన్, ఇలాంటి ఛానల్స్, రేడియో ఛానల్స్, టెలివిజన్ ఛానల్స్, వీటిని ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవాలి. వివిధ రకాలైనటువంటి ఎఫ్ఎం స్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి అర్బన్ ఏరియాస్లో కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకొని ఎందుకు ఎడ్యుకేషనల్ వీటిని మనం ప్రచారం చేయలేము? ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ని వీటన్నిటినీ లైవ్లో చూపిస్తూ లైవ్ కమెంటరీ ఇవ్వగలిగేటటువంటి ఉన్నప్పుడు మరి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ఎందుకు ఇవ్వలేము? అదేవిధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్తో మాట్లాడుకోవడము, కొన్ని రోజులు కొంత ఫ్రీ ఆఫ్ ఛార్జ్తో, కొన్ని అవర్స్ వరకు, స్పెసిఫిక్ అవర్స్లో ఫ్రీ ఆఫ్ ఛార్జ్తో ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలమా? సో అలాగ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్తో మాట్లాడుకోవచ్చా? ఇలాగా మన దగ్గర విల్ ఉంటే ఏదైనా చేయొచ్చు. అది మన విల్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా అందరి గురించి ఆలోచించాలి. ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వగలిగేటటువంటి బెస్ట్ రిసోర్స్. సో దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయలేమని చేతులు ఎత్తేయడం బదులు ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలి. ఆల్టర్నేటివ్స్ వైపుగా ప్రొయాక్టివ్గా, ఊరికే నామమాత్రంగా కాదు, ప్రొయాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా మనకి ఇండోనేషియాకు సంబంధించినటువంటి సబ్మెరీన్, జలంతర్గామి అంటారు, ఈ సబ్మెరీన్ అనేటటువంటిది కనిపించకుండా పోయింది. అయితే ఆ సబ్మెరీన్ లోపల 56 మంది క్రూ కూడా ఉన్నారు. సో ఆ టైంలో రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళు చేపడుతున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్కి మన ఇండియా కూడా, అసలంటే ఆ సబ్మెరీన్ ఎక్కడుంది, ఏంటి అని సెర్చ్ ఆపరేషన్స్ అవన్నీ జరపాలి కదా. సో ఆ సెర్చ్ ఆపరేషన్స్ వీటన్నిటికీ సంబంధించి, ఆ సబ్మెరీన్స్కి సంబంధించిన దాంట్లో ఇండియా మేము కూడా జాయిన్ అవుతాము అని చెప్పడం జరిగింది. సో ఇండోనేషియాలో సెర్చ్ ఆపరేషన్, ఇది ఈ విధమైనటువంటి మన యొక్క డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెజిల్, DSRV అంటాము, DRDO అనేటటువంటిది డెవలప్ చేసినటువంటిది అన్నమాట ఇది. ఇది మన ఇండియన్ నేవీ దీన్ని యూజ్ చేసుకుంటుంది. అంటే డీప్ సబ్మర్జెన్స్ అంటే ఈ సబ్మర్జెన్స్ అయినటువంటి వాటిని రెస్క్యూ చేయడానికి మనకి ఉండేటటువంటి వెహికల్ అన్నమాట. డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్ అని పిలుస్తాం. దీన్ని ఇండియా నుంచి మన విశాఖపట్నంలో నేవీ ఇది ఉంది కదా బేస్, సో అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కోసమని మనం పంపించడం జరిగింది. మన ముక్కలమే కాదు, దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కూడా మేము సపోర్ట్ చేస్తాము అంది, సింగపూర్ కూడా ఇండోనేషియాకు మేము సపోర్ట్ చేస్తాము, అసిస్టెన్స్ మేము అందిస్తాము అని చెప్పడం జరిగింది. మరి మన డిఎస్ఆర్వి గురించి కొద్దిగా చూద్దాం. ఎందుకంటే డిఎస్ఆర్వి అనేటటువంటిది సబ్మెరీన్స్కి సంబంధించి, మామూలుగా దానికి సిగ్నల్ ఉందనుకోండి దాన్ని కనుక్కోవడం ఈజీ, ఎక్కడుంది అని దాని నుంచి సిగ్నల్ మనకు అందుతుంది. సిగ్నల్ లేనటువంటి డిజేబుల్ అయినటువంటి సబ్మెరీన్స్ ఉన్నాయనుకో, వాటినే కదా రెస్క్యూ చేయాలి దానికోసం అన్నమాట. సో ఈ డిఎస్ఆర్వి అనేటటువంటిది సబ్మెరీన్ 1000 మీటర్ల డెప్త్లో ఉన్నంత వరకు దీన్ని కనుగొనగలదన్నమాట. దీంట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సోనార్స్ అనేటటువంటివి ఉన్నాయి. దాంతోపాటు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్, ఇది డెప్త్ వరకు మునగలదు, లోపల వరకు వెళ్ళి అక్కడ ఏమున్నాయని చూసి రాగలదు. సో ఆ విధమైనటువంటి సిస్టమ్ అనేటటువంటిది మన దగ్గర ఉంది. సో దాని సబ్మెరీన్స్తో లింక్ కమ్యూనికేషన్ చేపట్టగలదు. ఎమర్జెన్సీ సప్లైస్, ఒకవేళ
సబ్మరీన్స్ ఏమన్నా ఉన్నాయి వాటికి ఎమర్జెన్సీ సప్లై కావాలన్నా డిఎస్ఆర్వి చేపట్టగలదు, రెస్క్యూ ఆపరేషన్స్ కావాలన్నా డిఎస్ఆర్వి చేపట్టగలదు. సో ఆ కంటెక్స్ట్లో ఇండోనేషియాకు సపోర్ట్గా మన ఇండియన్ నేవీ మేమున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నెన్స్కి సంబంధించింది. ఇక్కడ ఇన్సూరెన్స్ అనే సెక్టార్కి సంబంధించి, మనకి ఇన్సూరెన్స్ సెక్టార్ని మన ఇండియాలో రెగ్యులేట్ చేసేది ఎవరు? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏఐ అంటాం. ఈ ఐఆర్డిఏఐ రీసెంట్గా కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. అటు పబ్లిక్ ఇన్సూరర్స్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్సూరర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటటువంటిది, మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని కొన్ని హాస్పిటల్స్తో లింక్ అయ్యి ఉంటాయి, సో వాటిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కల్పించాలి. మామూలుగా కల్పిస్తారు కదా, మరి ఐఆర్డిఐ మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే కోవిడ్19ని ఇంక్లూడ్ చేయలేదు వివిధ రకాల డిసీజ్ లిస్ట్లో. సో ఇప్పుడు ఐఆర్డిఏఐ, ఇదిగో చాలామంది ఫినాన్షియల్ క్రైసిస్తో సఫర్ అవుతున్నారు, సో కోవిడ్19ని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి, క్యాష్లెస్ ఫెసిలిటీ అనేటటువంటిది ఖచ్చితంగా అవైలబుల్గా ఉండేలాగా చూడాలి అన్నట్టుగా క్లారిఫికేషన్ అనేటటువంటిది ఇది ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోవిడ్19కి అందించాలి అని చెప్పడము. కాకపోతే ఇండియాలో ఇన్సూరెన్స్ కవర్ ఉన్న వాళ్ళు తక్కువ, ఆయుష్మాన్ భారత్ అనే దాని కింద ఇన్సూరెన్స్ కవర్ అనేది కొంతమందికి ఇచ్చున్నారు ఆల్రెడీ, కానీ చాలా రాష్ట్రాల్లో దాన్ని కోవిడ్19కి ఇంకా అప్లికబుల్ అయ్యేలాగా చేయలేదు. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. రీసెంట్గా మనం చూస్తే జో బీడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ యుఎస్ఏ అనేటటువంటిది క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి దీంట్లో మేము మళ్ళీ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి, ట్రంప్ ఉన్నప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం, అసలు క్లైమేట్ చేంజ్ గోల్స్ మేము పాటించమని చెప్పడం ఇలా జరిగాయి. మరి రీసెంట్గా జరిగినటువంటి లీడర్స్ సమ్మిట్ ఆన్ క్లైమేట్ అన్నటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. లీడర్స్ సమ్మిట్ ఆన్ క్లైమేట్ అన్నటువంటి దాంట్లో అన్ని రకాల దేశాలకు సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. దానికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్, రష్యన్ ప్రైమ్ మినిస్టర్, అందరూ 40 కంట్రీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ మాట్లాడారు. దాంట్లో చెప్తూ యుఎస్ఏ అనేటటువంటి 2030 కల్లా ఎమిషన్స్ని 52% తగ్గిస్తుంది అన్నారు. ప్రస్తుతానికి మనకి వరల్డ్లో లార్జెస్ట్ ఎమిటర్ ఎవరు? చైనా అనేటటువంటిది లార్జెస్ట్ ఎమిటర్. సెకండ్ పొజిషన్లో యుఎస్ఏ ఉంది. అయితే పర్ క్యాపిటా వైజ్గా ఇది టోటల్ ఎమిషన్స్కి వస్తే, అదే పర్ క్యాపిటా తలసరి, పర్ క్యాపిటా అంటే తలసరిగా వచ్చేటప్పటికీ చైనా అనేటటువంటి దానికంటే యుఎస్ఏ అనేది హయ్యెస్ట్ పొజిషన్లో ఉందన్నమాట, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఆ కంటెక్స్ట్లో యుఎస్ఏ 2030 కల్లా 2030 అనేది ఎందుకంత సిగ్నిఫికెంట్ ఇయర్ అండి? 2030 అనేటటువంటిది ప్యారిస్ అగ్రిమెంట్ కింద మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ డేట్ అన్నమాట. దీంట్లో ఐఎన్డీసీస్ ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ప్రతి ఒక్క దేశము వాలంటరీగా ఇండిపెండెంట్గా ఐఎన్డీసీస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పింది. ఇండియా కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. ఒకసారి ఎవరైనా ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఐడియా లేకుంటే, ఐఎన్డీసీస్ అంటే ఏంటి, ప్యారిస్ అగ్రిమెంట్, క్యోటో ప్రోటోకాల్ ఇలాంటి పదాలు తెలియకపోతే, మన లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఛానల్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి 400 షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, 2 నిమిషాల వీడియోలు. దాంట్లో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ, ఒకసారి చూసుకోండి. తెలియకపోతే, తెలుసుంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది ఐఎన్డీసీస్ అంట. సో దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడము, దాంతోపాటు యుఎస్ఏతో కలిసి ఇండియా యుఎస్ఏ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ అజెండా అనేటటువంటి దాన్ని మేము లాంచ్ చేస్తున్నాము, ఈ మా రెండు దేశాలు కలిసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తాయి, క్లీన్ టెక్నాలజీస్ని తీసుకొని వస్తాయి, గ్రీన్ కొలాబరేషన్స్ని తీసుకొచ్చేలాగా రెండు దేశాలు కలిసి వర్క్ చేస్తాయన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అంటే ఈ లీడర్ సమ్మిట్ క్లైమేట్ అన్నటువంటి దాంట్లో ఇండియా యుఎస్ఏ పార్ట్నర్షిప్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కొత్తదన్నమాట. ఇండియా యుఎస్ఏ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా అనే దాన్ని ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు. ఐఎన్డీసీస్ని 2030 కల్లా ఇంప్లిమెంట్ చేయడం కోసం దాని కింద ఐఎన్డీసీస్ కింద మనం ఏమేమి అనుకున్నాం, ఓవరాల్ ఎమిషన్స్ తగ్గించాలి, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ తగ్గించి 40% రెన్యూబుల్ ఎనర్జీ వాడాలి, ఇలా కొన్ని గోల్స్ మనం పెట్టుకున్నాం. ఓవరాల్గా ప్యారిస్ అగ్రిమెంట్ కింద 2 డిగ్రీస్ మనకి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 2 డిగ్రీ సెంటిగ్రేడే పెరగాలి టెంపరేచర్స్, వీలైతే దాన్ని 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగేలాగే అందరూ కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలన్నది ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పింది. దానికి తగ్గట్టుగా వివిధ దేశాలు కమిట్మెంట్స్ ఇస్తున్నాయి. లాస్ట్ 1 వీక్ అంతా కూడా మనం కార్బన్ న్యూట్రాలిటీ అనే టాపిక్ మీద మల్టిపుల్ ఆర్టికల్స్ చదువుకున్నాం, ఒకవేళ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే చూసుకోవాలి. కార్బన్ న్యూట్రాలిటీ,
సో యుఎస్ఏ అనేటటువంటి వివిధ దేశాలతో చర్చలు జరిపి కార్బన్ న్యూట్రాలిటీ వైపుగా ముందుకు వెళ్ళాలి 2050 కల్లా అని వివిధ దేశాలను యుఎస్ఏని అడిగింది. యుఎస్ఏ అనేది చైనాని అడిగింది, ఇండియాని అడిగింది, ఇలాగా రకరకాల వాళ్ళతో మాటలు జరిపిందనమాట. ఆ కంటెక్స్ట్లో కార్బన్ న్యూట్రాలిటీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఆస్ట్రేలియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంతకుముందు చైనా అనేటటువంటిది తీసుకొని వచ్చినటువంటి 1BOR ప్రాజెక్ట్లో ఆస్ట్రేలియా కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము అన్నట్టుగా చెప్పునింది. వన్ బెల్ట్ వన్ రోడ్ అంటాం. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ఇనిషియేటివ్ కింద వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బిల్డ్ చేయడానికి. అయితే రీసెంట్గా ఆస్ట్రేలియా చైనాతో చేసుకున్న అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసుకుంది. ఏమని, ఇదిగో మాకు ఇండో పసిఫిక్ పాలసీ, ఫారిన్ పాలసీలో మాకు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఇండో పసిఫిక్ ఓషన్లో ఓపెన్ అండ్ ఫ్రీ నావిగేషన్ అనేది మనకు ఇంపార్టెంట్. కానీ చైనా యొక్క విధానాలు అనేటటువంటిది దీనికి విరుద్ధంగా ఉన్నాయి. సో అందువల్ల మేము చైనాతో ఏవైతే దీని కింద అనుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాంతో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మేము వీటిని క్లోజ్ చేసుకుంటున్నాము అన్నట్టుగా ఆస్ట్రేలియా అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే ఆస్ట్రేలియా అనౌన్స్ చేసిందో, మరి చైనా అనేది మీరు కోల్డ్ వార్ మెంటాలిటీని చూపిస్తున్నారు, ఇండైరెక్ట్గా మమ్మల్ని దెబ్బతీయడానికని ఇలా చెప్తున్నారు తప్ప మీరు దీంట్లో మీ నేషనల్ ఇంట్రెస్ట్ కాదు అని. కానీ ఆస్ట్రేలియా ఏముంటుంది, అలా ఏమీ లేదు, ఇక్కడ మేము ఏ డెసిషన్ తీసుకున్నా సరే మా జాతీయ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొనే మేము తీసుకుంటాము, నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొనే తీసుకుంటాము, ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే దీని నుంచి మేము బయటకు వచ్చాము అన్నట్టుగా ఆస్ట్రేలియా అనేది చెప్పడం జరిగింది. మనకి లాస్ట్ 1 ఇయర్గా చైనా ఆస్ట్రేలియా మధ్యలో బాగా గొడవలు జరుగుతున్నాయండి. సో ఆస్ట్రేలియా అనేటటువంటిది చైనాని, చైనా వచ్చేసి ఒక 11 పాయింట్లు ఉండేలాగా పంపించి నువ్వు చెయ్యి నాకు అని ఒక అథారిటేటివ్గా ఆస్ట్రేలియాకి ఒక లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ పంపించి మీరు ఇవి చెయ్యాలి అని చెప్పడము, ఆ తర్వాత ఆస్ట్రేలియా అనేది చైనాని క్రిటిసైజ్ చేసింది అని చెప్పి ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయడం, ఇలాగా ఆ 2 దేశాల మధ్య గొడవలు జరిగాయి కొంతవరకు. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఆ 2 దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఇంకొంత వీక్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి సిరియా స్ట్రైక్స్ అంటున్నాం. రీసెంట్గా ఏం జరిగింది, సిరియా అనేటటువంటి కంట్రీ ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం మీద ఒక మిజైల్ అటాక్ చేసింది. ఇది సిరియా అనుకుంటే ఇక్కడ మన ఇజ్రాయెల్ ఉంటుంది, దీని నుంచి ఇలాగా ఒక అటాక్ చేసింది. ఎక్కడైతే ఈ మిజైల్ పడిందో ఇజ్రాయెల్లో, దానికి దగ్గరలోనే వాళ్ళ యొక్క న్యూక్లియార్ పవర్ సెంటర్ ఉంది. వాళ్ళ యొక్క న్యూక్లియార్ సైట్ అనేది ఈ మిజైల్ పడ్డ ప్లేస్కి దగ్గరలో ఉంది. దాంతో దీనికి రిటాలియేషన్గా ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇజ్రాయెల్ మళ్ళీ సిరియా మీదకి స్ట్రైక్స్ చేపట్టి అక్కడ ఎవరైతే దీనికి బాధ్యులో, ఈ మిజైల్ లాంచ్కి బాధ్యులో ఒక ఆఫీసర్ని 3 సోల్జర్స్ చచ్చిపోయారన్నమాట. ఈ పర్టికులర్ స్ట్రైక్స్లో మల్టిపుల్ స్ట్రైక్స్ అనేటటువంటివి ఇజ్రాయెల్ అనేటటువంటిది చేపట్టడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఇజ్రాయెల్ మరియు సిరియా మధ్య ఉండేటటువంటి లొకేషన్స్ ఒకసారి మనం గమనిస్తే, ఇజ్రాయెల్ సిరియా రెండు కూడా మెడిటరేనియన్ సీతో బౌండరీ ఉండేటటువంటి కంట్రీస్. ఈ ఇజ్రాయెల్ అనేటటువంటిది సిరియాతో బౌండరీ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్టింగ్ రీజన్ కూడా ఉంది, దాని పేరే గోలన్ హైట్స్. సిరియాది, కానీ వార్ టైంలో ఇజ్రాయెల్ దీన్ని తీసుకుంది. సో ఈ గోలన్ హైట్స్ అనే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్కి దగ్గరలో వీళ్ళు ఇలా వేసినటువంటి మిజైల్ ఇక్కడికి రీచ్ అయింది. దాంతో వీళ్ళు మల్టిపుల్ ఎయిర్ స్ట్రైక్స్ అనేటటువంటివి జరపడం జరిగింది సిరియా మీద. సిరియా ఇజ్రాయెల్కి బౌండరీ అనేటటువంటిది ఉంది, ఇది ఆ పర్టికులర్ న్యూక్లియర్ సైట్ యొక్క లొకేషన్. మరి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, రష్యా ఉక్రెయిన్ రిలేషన్షిప్కి సంబంధించి, రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఉక్రెయిన్ దగ్గరలో రష్యా అనేది జరుపుతున్నటువంటి మిలిటరీ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిలిటరీ డ్రిల్స్ని మేము ఆపేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పడం జరిగింది అంటే, ఇక్కడ ఉక్రెయిన్ అనేటటువంటి దేశంలో ఉండే లీడర్తో మేము టాక్స్ అనేటటువంటివి జరుపుతాము, ఆ కంటెక్స్ట్లో ఈ పర్టికులర్ మిలిటరీ డ్రిల్స్ అన్నటువంటిది మేము ఆపేస్తున్నాము అన్నారు. దాంతోపాటు రష్యా ఏమంది, ఉక్రెయిన్ అనేటటువంటిది ఆల్రెడీ పాడైపోయిన రిలేషన్స్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలనుకుంటే మేము దానికి వెల్కమ్ చెప్తాము అన్నట్టుగా చెప్పారు. అసలు ఏం జరిగింది, అక్కడ పాడైపోయిన రిలేషన్షిప్ అంటే ఏంటి, దానికి సంబంధించింది ఏంటో ఒకసారి చూసేద్దాం. సరే ఇక్కడ చూడండి, అసలు ఏంటి అంటే, మనకి ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఉన్నప్పుడు ఉక్రెయిన్ అనేటటువంటిది దీంట్లో ఉండేటటువంటి యుఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండే వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీ అన్నమాట.
రష్యా వీటన్నిటితో పాటు. 1991లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది డివైడ్ అయిపోయిందో అప్పుడు ఉక్రెయిన్ సపరేట్ కంట్రీగా మారింది. రష్యాకి ఇటు వెస్ట్ వైపుగా ఉంది. అయితే ఈ ఉక్రెయిన్ అనేటటువంటి కంట్రీ ఇది ఒక బఫర్ కంట్రీగా ఉండింది. బఫర్ కంట్రీ అంటే దానికి వెస్ట్ వైపుగా ఉన్నటువంటి ఈ కంట్రీస్ అన్నీ ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా యూరోపియన్ కంట్రీయే. మిగిలినటువంటివన్నీ కూడా నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే మిలిటరీ గ్రూపింగ్లో మెంబర్స్గా ఉన్నాయి. సో ఆ కంటెక్స్ట్లో ఇది బఫర్గా ఉండింది రష్యాకి మరియు యుఎస్ఏ లీడర్షిప్ వహించే నేటో ఫోర్సెస్కి. అయితే 2014లో మరి యుక్రెయిన్కి సంబంధించినటువంటి లీడర్ మేము నేటోలో జాయిన్ అవుతామని అనౌన్స్ చేశారు. దాంతో అటు ఈస్ట్ వైపుగా యుక్రెయిన్ అనే కంట్రీకి డాన్స్టెక్కి ప్రాంతాలు ఏవైతే ఈస్ట్ వైపుగా ఉన్నాయో అక్కడ రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ. సో అక్కడ కొంతమంది సపరేటిస్ట్ గ్రూప్స్ దాన్ని కంట్రోల్ చేసుకున్నారు. మరి రష్యా అనేటటువంటిది క్రీమియా అనే పెనిన్సులా, గమనిస్తున్నారు, క్రీమియా అనే పెనిన్సులాలో వాళ్ళు ఇది మాది అని చెప్పి అనెక్స్ చేసుకొని దాంట్లో రెఫరెండం అనేది కండక్ట్ చేసుకొని ఇది రష్యా అదే అని చెప్పి తీసుకున్నారు. ఇలాగ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా మరి 2014 నుంచి కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న యుఎస్ఏ కానీ వీళ్ళు ఉక్రెయిన్ని నేటోలో జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడేమో రీసెంట్గా ఇక్కడ రష్యా అనేది తన ట్రూప్స్ని మోహరించి మిలిటరీ డ్రిల్స్ని చేపడుతూ ఉండింది. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొని మీరు పీస్ టాక్స్ జరపాలంటే మేము రెడీగా ఉన్నాము, ఉక్రెయిన్ లీడర్స్ పీస్ టాక్స్కి వస్తామంటే మేము రెడీ అంటున్నారు. అది ఇద్దరికీ ఇంపార్టెంట్, ఉక్రెయిన్కి ఇంపార్టెంటే రష్యాకి ఇంపార్టెంటే. రష్యా ఇంకా ఇంకా ఇలాగ కాన్ఫ్లిక్ట్లో ఉంటే దాని మీద ఇప్పటికే ఎన్నో శాంక్షన్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ అనేది అలాగే ఉంటే దానికి ఇప్పటికే అటు యుఎస్ఏ వీళ్ళ నుంచి హెల్ప్ రావట్లేదు, ఇటు రష్యాతో ఉన్న రిలేషన్షిప్ కాస్త పోయింది, అటు క్రీమియా అనే ప్రాంతం పోయింది, ఇటు ఈస్టర్న్ సైడ్ సపరేటిస్టులు వాళ్ళతో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం మేము పీస్ టాక్స్కి రెడీగా ఉన్నాము అన్న కంటెక్స్ట్లో మాట్లాడడం జరిగింది. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది. ఇండస్ట్రీస్ అనేటటువంటివి మన ఫినాన్స్ మినిస్టర్ని కాంప్లయన్స్ అంటే మేము ట్యాక్సేషన్ చట్టాలకి వీటికి సంబంధించి ప్రస్తుతానికి మళ్ళీ మాకు ఇబ్బందులు అనేవి వచ్చాయి, వాటిలో ట్యాక్స్ కాంప్లయన్స్ కానీ వాటికి సంబంధించి మాకు కొంత వెసులుబాటు కల్పించండి, ఎక్స్టెండ్ అనేటటువంటి చెయ్యండి. సో ప్రస్తుతానికి మేమున్న పరిస్థితుల్లో అవన్నీ కట్టే పరిస్థితుల్లో మేము లేము. సో మాకు ఆ వెసులుబాట్లు మళ్ళీ కల్పించాలి, మాకు మళ్ళీ సపోర్ట్ అనేది కావాలి. లాస్ట్ ఇయర్ మీరు కొంత సపోర్ట్ అయితే ఇచ్చారు, ఆ సపోర్ట్ మళ్ళీ కావాలి అంటున్నారు. గమనించాలండి, ఫస్ట్ వేవ్ టైంలో అప్పటికే ఇండస్ట్రీస్ అనేవి బాగా దెబ్బతిన్నాయి. ఈ సెకండ్ వేవ్ టైంలో 86% ఇండియాలో ఉన్న మొత్తంలో 86% స్మాల్ అండ్ మార్జినల్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి బాగా దెబ్బతింపోయాయి. ఇటువంటి కంటెక్స్ట్లో మాకు ఇప్పుడు గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కావాలి అంటున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి ఇన్సెంటివ్స్ రూపంలోను, రెండోది సబ్సిడీస్ రూపంలోను, మూడోది వచ్చేటప్పటికి దానికి సంబంధించి రిబేట్స్ అంటే ఎగ్జంప్షన్స్, కొన్ని రోజులు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, బ్యాంక్స్కి సంబంధించిన మొరటోరియమ్స్ ఇలాంటివి మాకు కల్పించండి అన్నట్టుగా అడుగుతున్నారన్నమాట. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సరే, ఇది మన ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.